నవ్వించే జబర్దస్త్ షో అంటే అందరికీ చాలా ఇష్టం. అలాంటి కోవకు చెందిందే జీ తెలుగు అదిరింది షో. ఈ షోలో గల్లీ బాయ్స్ కడుపుబ్బా నవ్విస్తారు. ఈ షో ద్వారా మనందరికీ పరిచయమైన రియాజ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సయ్యద్ రియాజ్ పేద ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి. రియాజ్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు పట్టణానికి చెందినవాడు. రియాజ్ అందరిలా ఎత్తుగా ఉండడు, దీంతో తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. కానీ రియాజ్ మాత్రం దాన్ని ఏ రోజు లోపంగా అనుకోలేదు. చిన్నతనం నుండి స్నేహితులతో సమానంగా పోటీ పడేవాడు, చాలా స్పోర్టివ్గా ఉండేవాడు. తల్లిదండ్రులకు భారం అవ్వడం అతనికి ఇష్టం లేదు. ఈ జాలి చూపించే సమాజమే వారెవా అనేలా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా స్నేహితుల దగ్గర యాక్టింగ్ చేస్తూ జోకులు వేస్తూ కడుపుబ్బ నవ్వించేవాడు. స్నేహితులు కూడా ఏ రోజు తనని సపరేట్ చేయలేదు. అయితే స్నేహితులందరూ కలిసి ఒక ప్రాంక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నారు. అలా 2018 అక్టోబర్ 21 నెల్లూరు ప్రాంక్ స్టార్స్ అనే ఛానల్ని స్టార్ట్ చేశారు. అందులో రియాజ్ నటించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అలా ఆ ఛానల్ 70,000 సబ్స్క్రైబర్స్ని సొంతం చేసుకుంది. రియాజ్ అక్కడితో ఆగలేదు. కామెడీ షోలలో ప్రయత్నించమని కొంతమంది సలహా ఇచ్చారు. కానీ అది అంత ఈజీ కాదని, చాలామందితో పరిచయాలు కావాలని దాని గురించి ఆలోచించడమే మానేశాడు. అయితే రియాజ్ ఫ్రెండ్ అదిరింది సద్దాంకి ఫ్రెండ్ కావడంతో ఒక అవకాశం కల్పించమని అడిగాడు. సద్దాం కూడా అప్పుడు ఒక మంచి టీం మెంబర్ కోసం వెతుకుతున్నాడు. సరిగ్గా ఆ టైంకి రియాజ్కి ఛాన్స్ దొరుకుతుంది. షోకి పోటీకి వస్తుందని, బాగా పర్ఫామ్ చేస్తేనే కంటిన్యూ అవుతామని చెప్పాడు. అలా మొదటి పర్ఫార్మెన్స్లోనే వీర లెవెల్ యాక్టింగ్ చేశాడు రియాజ్. అలా తన కెరియర్ మొదలయ్యి నేడు తెలుగు ప్రేక్షకులకు గల్లీ బాయ్గా పరిచయమయ్యాడు. కొన్ని సందర్భాల్లో ఎదురు దెబ్బలు కూడా తగులుతుంటాయి. రియాజ్ వైఎస్ జగన్లా ఒక స్కిట్లో పర్ఫామ్ చేస్తే జగన్ ఫ్యాన్స్ దాన్ని వ్యతిరేకించారు. హట్ అయిన జగన్ ఫ్యాన్స్కు కేవలం వినోదం కోసం మరెవరిని నొప్పించడానికి కాదు అని రియాజ్ అప్పుడు క్షమాపణ కూడా చెప్పాడు. మనం మనుషులం, ఏదైనా సాధించగలమనే ఫార్ములా ఎప్పుడు గుర్తు చేసుకుంటాడు. అవకాశాలు ఊరికే రావు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడో నెల్లూరులో ఒక పేద కుటుంబంలో ఉండే నేను రోజు టీల మీ కుటుంబానికి సాయంగా నిలిచి ఎంతో కష్టపడి మీ ముందుకొచ్చానంటే ఇక మీరు ఎంత సాధించగలరు అంటూ రీసెంట్గా జీ తెలుగులో జరిగిన ఒక షోలో తన అమ్మానాన్నల ముందు తన జర్నీ గురించి తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు రియాజ్. దీంతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఏమీ లేని రియాజ్ ఎంత ఎత్తుకో ఎదిగాడంటే ఇక మనమెంత సాధించగలమో ఒక్కసారి ఆలోచించండి. ఇది అండి